కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టాండ్ లో హైర్ బస్ డ్రైవర్లు మెరుపు సమ్మెకు దిగారు. తెల్లవారుజామునే సమ్మెకు దిగడంతో ఊర్లకు వెళ్లాల్సిన పల్లె వెలుగు బస్సులు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వేతనాలు పెంచాలంటూ డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు. జీతాలు సరిగా ఇవ్వకపోగా వేధింపులు కూడా పెరిగాయని ఆందోళనకు దిగారు. వేతనాల పెంపుపై ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కాగా వీరి సమ్మెకు సీఐటియు మద్దతు తెలపడంతో ఆందోళన ఉధృతమైంది. కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ లో హైర్ బస్ డ్రైవర్ల సమ్మె మెరుపు సమ్మెకు దిగారు. తెల్లవారుజామునే సమ్మెకు దిగడంతో ఊర్లకు వెళ్లాల్సిన పల్లె వెలుగు బస్సులు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వేతనాలు పెంచాలంటూ డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు. జీతాలు సరిగా ఇవ్వకపోగా వేధింపులు కూడా పెరిగాయని ఆందోళనకు దిగారు. వేతనాల పెంపుపై ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కాగా వీరి సమ్మెకు సీఐటియు మద్దతు తెలపడంతో ఆందోళన ఉధృతమైంది. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, రెహనాజ్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ లో తమ సమస్యలు పరిశీలించాలని చెప్పి హైర్ బస్ డ్రైవర్ల మెరుపు సమ్మె గారు ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు ఒక్కసారిగా ఆర్టీసీ డిపో వద్దకు చేరుకొని ఆందోళనలు చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటే గత కొన్ని రోజులుగా ఆర్టీసీ అధికారులతో విన్నవించుకున్నా గానీ తమ సమస్యలు పరిష్కారం కావకపోవడంతో ఆందోళన చేపడుతున్నట్టు మనకు అద్దె బస్సు డ్రైవర్లు తెలియజేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో తమను అధికారులు వేధింపులకు గురి చేస్తూ వేతనాలు పెంచడం లేదని చెప్పేసి కూడా మనకు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంతో తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రారంభమైన ఈ మెరుపు సమ్మె కొనసాగుతుంది. అయితే తమ సమస్యలు పరిష్కరించే వరకు ఈ సమ్మె కొనసాగిస్తామని చెప్పేసి కూడా మనకు బస్ డ్రైవర్ల యూనియన్ సభ్యులు తెలుపుతున్నారు. అయితే దీంతో పాటు పూర్తి స్థాయిలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని చెప్పేసి చెప్పవచ్చు. తెల్లవారుజాము నుండి ఇటు పరిసర గ్రామాలకు వెళ్లే బస్సులు కావచ్చు, హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలకు సెంటర్లకు వెళ్లే బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే గత కొన్ని 3 రోజుల నుంచి కూడా ఆర్టీసీ అధికారులు కూడా సంక్రాంతి దృష్ట్య బస్సులను పెంచిన సందర్భంలో కూడా రష్ అనేది ఎక్కువ ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఒక్కసారిగా సమ్మెకు దిగడంతో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పచ్చు. అయితే ఈ ఉదయం స్కూల్కు వెళ్లే విద్యార్థులతో పాటు కళాశాలకు వెళ్లే విద్యార్థులు సైతము ఇటు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో మాత్రం తమ సమస్యలు ఇటు జీతాలు పెంచే వరకు కూడా తమ సమ్మె కొనసాగిస్తామని చెప్పేసి చెప్తున్నారు. అయితే అధికారులు తమను వేధింపులకు గురి చేస్తున్నట్టు కూడా మనకు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో అద్దె బస్సు డ్రైవర్ల నిరసన కార్యక్రమానికి ఇటు సీఐటీ కూడా మద్దతు తెలపడంతో ఆందోళన లాంటి ఉధృతంగా మారాయి. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆందోళన వేధించలేదని చెప్పేసి చెప్తున్నారు. అయితే గత కొన్ని రోజుల క్రితం కూడా సమ్మె బాట పట్టిన ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లకు అయితే అధికారులు చర్చలు జరిపి తోటి
మళ్ళీ దాన్ని సవరిస్తామని చెప్పేసి చెప్పడం, హామీలు ఇవ్వడం తోటి సమ్మె అనేది ఆయన విరమించి మళ్ళీ విధుల్లోకి చేరారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రతిసారి కూడా ఆందోళనలు చేస్తున్నప్పుడు అధికారులు వచ్చి చెప్పినప్పుడు సర్ది చెప్పి సవరిస్తాము, తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మళ్ళీ అది హామీగానే మిగిలిపోతుందని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు గత 2-3 సార్లు కూడా ఆందోళనలు చేపట్టినప్పటికీ కూడా తమ సమస్యలు పరిష్కరించకపోవడంతో ఒక్కసారిగా ఎలాంటి సమాచారం లేకుండా ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు ఒక్కసారిగా బస్సు డ్రైవర్లు ఒక్కసారిగా సమ్మెకు దిగారు. దీంతో మాత్రం పూర్తి స్థాయిలో కరీంనగర్ లో ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు నిలుచుకోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు చేరుకోవడంతో ఇబ్బందిగా ఉండటంతో ప్రైవేటు యజమానులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తుండటంతో వారు కూడా అత్యధిక డబ్బులు వసూలు చేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో తమ సమస్యలు పరిష్కరించి ఆర్టీసీ అధికారుల నుండి వేధింపులు అనేది తగ్గిస్తానే మేము విధిలోకి చేరుతామని చెప్పేసి కూడా మనకు ప్రైవేటు ఆర్టీసీ డ్రైవర్ల యూనియన్ సభ్యులు పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే గోపికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.